బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్, వివిధ రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో డిసీజెస్తో చేతులు దాటిపోయినటువంటి పీక్ అయ్యడానికి సిద్ధపడిన ఆరు సంవత్సరాల దానిమ్మ తోటని మూర్తీస్ రైతు లోకం రెస్పాన్సిబిలిటీ తీసుకొని టెక్నికల్ అడ్వైజరీ కన్సల్టెన్సీ సర్వీసెస్లో దాన్ని 7 మంత్స్ టైంలో బాగు చేసి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా కాపు తీసుకునే విధంగా తయారు చేయటం జరిగింది. రైతు వారి మాటల్లోనే ఎంత కష్టపడి ఎట్లాంటి తోటని ఎట్లా తిప్పాడు అనేటువంటిది ఇక్కడ చెప్తారు. వెల్కమ్ మూర్తీస్ రైతు లోకం, శ్రీనివాస మూర్తి ఒంగోలు. మనం ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి ఏ కొండాపూర్లో ఉన్నటువంటి దానిమ్మ తోటలో ఉన్నాము. రైతు శ్రీకాంత్ గారు, ఒక దశలో ఈ తోట తీసేయాల్సిన పరిస్థితి నుంచి బ్లైట్ వల్ల బాగా ఇబ్బంది పడిన తోట, రైతు విసిగిపోయి తీసేద్దాం అనుకున్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు పంట మీదకి వచ్చింది, ఇదంతా 5 నుంచి 6 నెలల్లో జరిగినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే అద్భుతం అని చెప్పుకోవచ్చు. అది ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చింది, శ్రీకాంత్ గారు ఎంత కష్టపడ్డారు, ఈ స్థాయికి రావడానికి వారు ఎంత కష్టపడ్డారు, వ్యయ ప్రయాసాలు కోర్చుకున్నారనేది మనం వారి మాటల్లోనే విందాం. చెప్పండి శ్రీకాంత్ గారు. సార్, ఇది నేను ఫిబ్రవరి ఆఖరి నుంచి మందులు కొడుతూ బ్యాక్టీరియా బ్లైట్ కొమ్మలు తీసేసి వారానికి 10 రోజులకు మందులు కొడుతూ ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు వచ్చిన కాపు కూడా మామూలుగా నార్మల్గా ఒడిసానికి వచ్చినది కాపు, ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మగ్గలు కూడా పుడుతున్నాయి. ఈ దీనికి ప్రతి 10 రోజులకు వారానికి బ్యాక్టీరియా బ్లైట్కు పురుగుకు మందులు కొట్టుకుంటూ ఈ విధంగా నార్మల్ స్టేజ్కి వచ్చాయి. ఇప్పుడు ఇది మనకి పంట మనం ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది ఫిబ్రవరి మార్చికి వస్తుంది. సుమారుగా చెట్టు మీద మీ ఊహలో ఎన్ని కాయలు ఉంటాయి, ఇంకా పూత ఎంత రావచ్చు? ఇప్పుడు 100 కాయలు 80 వరకు ఉన్నాయి సార్. ఇంకా ఒక 20% 50% పూత పిందె వచ్చే అవకాశం. ఇప్పుడు ఇది ఏ స్థాయిలోనూ ఉన్న, అంటే ఎంత పర్సంటేజ్ బ్యాక్టీరియల్ బ్లైట్ నుంచి ఇప్పుడు ఈ మొక్కల మీద ఎంత పర్సంటేజ్ బ్యాక్టీరియల్ బ్లైట్కి మీరు కుదించగలిగారు? 60-70% ఉన్న బ్యాక్టీరియా బ్లైట్ను 10% కుదించగలిగాం సార్. ఇప్పుడు మనకి మొత్తం ఇక్కడ సుమారుగా ఎన్ని మొక్కలు ఉంటాయి? 1600 మొక్కలు ఉన్నాయి. ఈ 1600 మొక్కల నుంచి మీరు సుమారుగా ఎంత ఈల్డింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎకరాకు 10 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీ ఊహలో కాయ సుమారుగా ఎంత సైజు, కొద్దిగా ఎక్కువ అంటే 50% ఉన్న వాటిల్లో 50% కాయ ఏ సైజుకు రావచ్చు అని ఊహిస్తున్నారు? 300 గ్రాములు 350. సో మనకి యావరేజ్గా 100 కాయలు అనుకుంటే కనుక ఆ ఉన్న 100 కాయల్లో ఎన్ని కాయలు 300 గ్రాములకి రావచ్చు, రావడానికి ఆస్కారం ఉంది? 40% 50% ఓకే, 40 నుంచి 50 కాయలు చెట్టుకి 300 గ్రాములు ఆ పైన రావడానికి ఆస్కారం ఉంది. మిగతా 50% 60% కాయలు 150 గ్రాములు 250 గ్రాములు 200 గ్రాములు రావడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మొక్కల నుంచి సుమారుగా 1600 మొక్కల నుంచి మనకి ఎకరానికి ఒక 10 టన్నులకి తగ్గకుండా మనకి ఇది ఒక 5 ఎకరాలు అనుకుంటే కనుక సుమారుగా 40 నుంచి 50 టన్నుల మధ్యలో దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా శ్రీకాంత్ గారు? లేదు సార్, ఇంటికి బ్యాక్టీరియా బ్లైట్ తగ్గించుకోవడానికే కృషి చేశాను, ఇట్లా ఉన్నందుకు సంతోషం. మీరు పడిన శ్రమకి నా వరకు నాకు ఇక్కడ తోట మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా పూతతో పిందెతో కళకళలాడుతోంది. ఇంకా శ్రీకాంత్ గారు చెప్పినట్లుగా ఒక 15-20% పూతలు రావడానికి ఆస్కారం ఉంది. చెట్టు మీద అయితే కనుక యావరేజ్ నేను కూడా కంటితో చూశాను, సుమారుగా 80 నుంచి 100 కాయలకి తగ్గకుండా ఉన్నాయి. ఆ రకంగా చూసుకున్నప్పుడు శ్రీకాంత్ గారు ఎంత కష్టపడ్డారు అనేటువంటిది మొక్క దాని భాషలో మనకి చెప్తోంది. వారు పడిన శ్రమకి మంచి
ఆదాయం వచ్చేటట్టుగా అదృష్టవశాత్తు ఈ సంవత్సరం కొద్దిగా దానిమ్మ రేట్లు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి వారికి మంచి జరగాలని వారు పడిన కష్టానికి మంచి ఆదాయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.